పోలీస్ మరియు ట్రేజర్ అనేటువంటి రెండు మందులను కాంబినేషన్లో కలిపి కొట్టడం జరిగింది. తర్వాత జంపు మరియు మొమెంటును కూడా కలిపి కొట్టడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ ప్యాడ్స్ మరియు ఎల్లో ప్యాడ్స్ మరియు బ్లూ ప్యాడ్స్ అనేటువంటివి కూడా తామర నల్లిని కంట్రోల్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. రైతు సోదరులకు తెలియజేయనేది ప్రస్తుతం మిర్పల్ చేన్లో వస్తున్నటువంటి తామర నల్లికి సంబంధించినటువంటి పూర్తి కంట్రోల్లోకి లేకపోయినప్పటికీ కూడా కొంత కంట్రోల్లోకి రావడానికి చేసినటువంటి స్ప్రేకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం తామరనల్లి అనేటువంటిది కొంచెం కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇంతకుముందు ప్రస్తుతం చూస్తున్నటువంటి మిరపతోట అనేటువంటిది పూర్తిగా ముడతతో ఉండేది. ఆకు ముడత మరియు నల్లి తామరతో ఎలాంటి గుంజర లేకుండా ఉండడం జరిగింది. ప్రస్తుతం వీటికి దగ్గర దగ్గర అంటే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం ద్వారా ఆకు ముడత అనేటువంటిది క్లియర్ కావడం జరిగింది. అదేవిధంగా పూత అనేటువంటిది గుంజార అనేటువంటిది కూడా రోజు రోజుకు ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. దీనికోసం కొట్టినటువంటి మందులు ఏంటంటే ముందుగా పోలీస్ మరియు ట్రేజర్ అనేటువంటి రెండు మందులను కాంబినేషన్లో కలిపి కొట్టడం జరిగింది. తర్వాత జంపు మరియు మొమెంటును కూడా కలిపి కొట్టడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా జంపు మొమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రేజర్ పోలీస్నే మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది. ఇట్లా అది 2 సార్లు ఇది 2 సార్లు మార్చి కొట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి పూర్తిగా ఆకుముడత అనేటువంటిది క్లియర్ అయ్యి ఇప్పుడు చూస్తున్నటువంటిగా 3-4 ఇంచులకు పైబడి తోట పెరగడం జరిగింది. సుమారు కొన్ని చెట్లు అయితే జానెడికి ఎక్కువ కూడా పెరగడం జరిగింది. వీటితో పాటు 5వ స్ప్రేకు వచ్చేసరికి డెలిగేటు మరియు నీమ్ ఆయిల్ కొట్టడం జరిగింది. 6వ స్ప్రేకు బిల్లో మరియు పెగసస్ ఇంజెంట వారిది కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈ 6 స్ప్రేల తర్వాత ముందున్నటువంటి ఏదైతే ఆకుముడత మరియు తామరనల్లి అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న విధంగా ప్రతి పూత కూడా పిండ దశలోకి రావడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కొంత నల్లి పురుగు 1-2 ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి రావడం జరిగింది. ఈ మందులను స్ప్రే చేస్తూ మీరు దగ్గర 3 రోజులకోసారి స్ప్రే చేసినట్లయితే నల్లి పురుగు మరియు ఆకుముడత అనేటువంటిది పూర్తిగా క్లియర్ అవుతుంది. అదేవిధంగా జంపు అనేటువంటి మందు కూడా పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. దాని ద్వారా గుంజర అనేటువంటిది పెరగడం జరిగింది. దాంతోపాటు ఈ మందులతో పాటు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ప్యాడ్స్ మరియు ఎల్లో ప్యాడ్స్ మరియు బ్లూ ప్యాడ్స్ అనేటువంటివి కూడా తామర నల్లిని కంట్రోల్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. వీటి ఖర్చు వచ్చేసి 25 రూపాయల నుంచి వెళ్ళి 30 రూపాయల మధ్యలో పోయి ఉంటుంది. వీటికి తామర నల్లి అనేటువంటిది వచ్చేటువంటి గాలికి అతుక్కొని ఈ తల్లి తామర అనేటువంటి పురుగు అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. గుడ్ల దశలోనే చనిపోవడం ద్వారా కంట్రోల్ కావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా కూడా మీకు దగ్గరలో ఈ ప్యాడ్స్ దొరికిన కానీ బ్లూ ప్యాడ్స్ కానీ మీరు తోటలో అమర్చుకున్నట్లయితే ఎకరాకు సుమారు 30 ప్యాడ్స్ కనుక అమర్చుకున్నట్లయితే 100% మీకు తామర నల్లి నుంచి వెళ్ళి తర్వాత వివిధ రకాల పురుగులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ప్రతి మిరప తోటలో కూడా ప్యాడ్స్ని అమర్చుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది కాబట్టి రైతులకు కూడా కొంత సంతోషకరంగా కొట్టిన మందులు అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వాతావరణం ఎన్ని రోజులు ఒక రకంగా ఉంది ఇప్పుడు మరో రకంగా ఉంటుంది కాబట్టి తోటలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైనా తోటను వీకేసుకోవాలనేటువంటి రైతులు ఆ ఆలోచనను మానుకొని ఈ మందులను దగ్గర కొట్టినట్లయితే తోట అనేటువంటిది ఏపుగా పెరగడం జరుగుతుంది. దాంతోపాటు మీకు వచ్చేటువంటి గుంజర కూడా రాలిపోకుండా ప్రతిదీ కూడా పూత నుంచి పిండ దశలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మందులను రైతు సోదరులు వారానికి 2 సార్లు స్ప్రే చేసినట్లయితే ప్రతి తోట కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణానికి అనుకూలించి పెరుగుతూ మరియు గుంజర రావడం జరుగుతుంది. ప్రతి గుంజర కూడా ప్రస్తుతం కాయ రూపంలోకి మారడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మందులను స్ప్రే చేసుకొని తోటను కొంచెం మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. రైతు సోదరులు అందుబాటులో ఉండేటువంటి మందులను మీరు పిచికారి చేసినట్లయితే ఇప్పుడు వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మీకు మీ అనుభవం ప్రకారం తెలిసిన మందులను కొట్టినా కూడా
పెరుగుదల అనేటువంటి పెరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా వీటిని తప్పకుండా పాటిస్తూ తోటలను వీకేసుకోకుండా ఒక్కసారి ఒక 15 రోజులు ఈ మందులను పిచికారి చేసినట్లయితే మీకు తేడా కనబడుతుంది వాతావరణంలోని మార్పు జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు వీటిని గమనించాలి.